ఎల్జీ పాలిమర్స్ చిమ్మిన విషం పచ్చటి పొలాల్ని కలుషితం చేస్తుంది ప్రభావిత గ్రామాల్లో పాలు కూరగాయలే కాదు మంచినీళ్లు తాగాలన్న జనం భయపడుతున్నారు వ్యవసాయం పాడి పరిశ్రమ మీదే ఆధారపడ్డ బాధిత గ్రామాలకు భవిష్యత్ అయోమయంగా కనిపిస్తోంది ఎల్జీ పాలిమర్ కంపెనీ చిదిమేసిన విషాద ఛాయలు ఇంకా కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి బాధితులు నెమ్మదిగా జీవనానికి అలవాటు పడుతున్నారు కానీ వారిని రోజురోజుకు కొత్త భయాలు వెంటాడుతున్నాయి మేహాద్రిగడ్డ రిజర్వాయర్ కింద ఎనిమిది గ్రామాలు ఉన్నాయి వీటిలో గ్యాస్ ప్రభావం బారిన పడ్డ వెంకటాపురం పరిసరాలు ముఖ్యమైనవి ఇక్కడ అధిక శాతం రైతులు ఉన్నారు అరటి మిర్చి మొక్కజొన్న వంటి పంటలు విరగకాయగా ఆకుకూరలు కూరగాయలు కూడా మంచి దిగుబడి వచ్చాయి పశుసంపద కోసం గడ్డిని సాగు చేస్తున్నారు చేతికందిన పంటను సొమ్ము చేసుకుందామన్నా తినడానికి వినియోగించుకుందామన్నా వీలులేని పరిస్థితి కనీసం పశువులకు గడ్డి కూడా వేయవద్దంటూ ప్రభుత్వం ఆదేశించింది ఇక్కడి పంటలపై స్థైరీ పెద్ద మొత్తంలో పేరుకుపోయింది దీంతో వ్యవసాయ ఉత్పత్తుల్ని వాడొద్దని ప్రభుత్వం హెచ్చరించింది ఆ వెంకట్రి గారిని పక్కన అందులో ఉన్న కరెక్ట్గా తీసుకెళ్లారు పళ్ళు విషమైపోయని చెప్పేసి మొత్తం దాన్ని కంటిన్యూ చేస్తారు సార్ మొత్తం భూములన్నింటిలో అన్నింటిలో వ్యవసాయం తీయకండి చేయకండి ఇప్పుడు మమ్మీ దగ్గర పాతి ముప్పై ఎకరాల పైన కాయగూరలు పండేస్తున్నారు సార్ గడ్లు ఇంచమీని దగ్గరకు యాభై ఎకరాలు వరకు గడ్డలు ఉన్నాయి సార్ వ్యవసాయం చేసే వాళ్ళకి బాధ అనిపోతుంది ఇప్పుడు అన్ని ఉగ్గి ఒగ్గిమంతా ఇప్పుడు మేడం మళ్ళీ ఫోన్ చేస్తే అంత మీరు వ్యవసాయం తీసేయండి తీసేసి కొత్త వ్యవసాయం పెట్టుకోండి కొత్త వ్యవసాయం పెట్టుకోవడానికి మాకు ఏదైనా మార్గం కల్పిస్తారు కదా ఇక పాడి రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది నగరాన్ని ఆనుకుని ఉండే గ్రామాలు కావడంతో వెంకటాపురం పరిసరాల్లో పశు సంపదకు మంచి ఆదరణ లభించేది సిటీలో అధిక శాతం మంది ప్యాకెట్ పాలకంటే రైతులు తీసుకువచ్చిన పాలనే ఇష్టపడేవారు ఒక్కో గేదే అరవై నుంచి ఎనభై వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేయగా పదిహేను లీటర్లకు తక్కువ కాకుండా పాలు ఉత్పత్తి అవుతున్నాయి అయితే గ్యాస్ ప్రభావితం కారణంగా పాలను వాడొద్దని ప్రభుత్వం చెప్పడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు అరవై వేలు నుంచి ఎనభై వేలు దాటిన సార్ కోటకు పదిహేను లీటర్ల పాలు అన్ని కిందనే మేము అసలు వాటి మీదే బ్రతుకుతున్నాం కనీసం మా బ్రతుకులకు ఒక న్యాయం చేయండి మనుషులంటే బ్రతకడానికి డబ్బులు ఇచ్చారు అన్ని ఇచ్చారు ఆ మీద కదా ఈ తీసి మేము బ్రతుకుతాం మా పిల్లల చదువులు మా తిండి మా భవిష్యత్ అంతా అట్ల మీద ఆధారపడి ఉన్నది ఈ రోజు ఆపాలే ఎవరు కొనట్లేదు దానికి ఏదో దయచేసి అందరూ పరిష్కారం చేస్తే చాలు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ గ్రామస్తులను భయం వెంటాడుతూనే ఉంది పూర్తిగా వ్యవసాయం మీదే ఆధారపడ్డ తమకు మరింత ఆదరణ కావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు రైతులు